ఒంటరి జీవితం, ఏకాంత జీవితం. ఆశించినది లభించనందువల్ల, అభిప్రాయ భేదాల వల్ల, ఇంకా పోతే మనశ్శాంతి కోసం వైరాగ్య జీవితంలో ఆనందం ఉంటుందనే అభిప్రాయంతో ఆధ్యాత్మికత అంటే అన్నీ వదులుకోవాలనే అభిప్రాయంతో ఇలా ఏదో ఒక కారణంతో, ఒక ఆశయంతో, ఒక అభిప్రాయంతో తన గురించి, జీవితం గురించి పూర్ణ అవగాహన లేనందువల్ల, ఉద్రేక ఉద్వేగపూరిత సంకుచిత స్వభావం వల్ల ప్రేమ అనేది నిజంగా ఏమిటో తెలియకపోవడం వల్ల, స్వార్థ చింతన వలన సున్నితత్వంతో కూడిన వినయం తెలియకపోవడం వలన, ఎప్పుడు తన లాభం, తన మేలు, తన ఎదుగుదల, తన సౌఖ్యం ఆలోచిస్తూ ఎదుటివారు, తన చుట్టూ ఉన్నవారు తన వల్ల ఎటువంటి హింసకు, బాధకు గురి అవుతున్నారు అనేటువంటి స్పృహ లేకుండా ఉండటం వల్ల, ఎదుటివారి బాధను, కష్టాన్ని అసలు పట్టించుకోకపోవడం వల్ల, సంబంధ బాంధవ్యాలను దూరం చేసుకుంటూ ఒక ఏకాకిగా అంతరంగంలో జీవిస్తూ బాహ్యంగా ప్రేమ నటిస్తూ ఉంటాం. ఎన్నో సంబంధాలు విచ్ఛిన్నం కూడా అయి దూరమవుతుంటాయి. ఇది ఒంటరి జీవితం, ఎల్లప్పుడూ తన కోసమే జీవించటం. ఇక ఏకాంత జీవితంలో ఒకటి ఉంది, అది మనిషి తెలుసుకోవలసి ఉంది. అన్నిటి మధ్య ఉంటూ మనిషి ఏకాంతతలో ఉండవచ్చు. అసత్యంలోని అసత్యాన్ని, సత్యంలోని సత్యాన్ని, అసత్యంలో ఉన్న సత్యాన్ని చూడటం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు కలిగేదే సత్యమైన విరాగం. ఇది కలిగిన వారు అన్నిటిలో ఉండగలరు, కానీ దేనికి చెంది ఉండరు. ఈ ఏకాంతం ఏకత్వపు పరిమళం. ఇందులో వేరుభావము, పృథగ్భావము, ఖండవంతమైన విషయాలు, విభజనాత్మక జీవితం ఉండదు. ఆ జీవితం అఖండం. వేరు చేసేది నేను అనే భావం, నేను నాది అనే భావనే నాకంటే భిన్నంగా సమస్తాన్ని చూడగలదు. నేను ఉన్నంత వరకు ప్రేమ తెలియదు. నిజమైన ప్రేమ తెలియనంతకాలం ద్వంద్వాలు తప్పకుండా ఉంటాయి. అందుకే సంఘర్షణ అనివార్యమవుతుంది. అందువల్ల నేను అంతమైతేనే తప్ప, మానసికమైన ఈ నేను అనే కేంద్రం ఆగితే తప్ప ఏకత్వం, ఏకాంతత కలగదు. అది కలిగితేనే తప్ప ప్రేమ ఆవిర్భవించదు. నేను ఆగాలంటే స్వీయ జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. స్వీయ జ్ఞానం కలగాలంటే ఒకరు తన ఆలోచనలన్నిటినీ వ్యక్తులతో ఉన్నప్పుడు, వస్తువులతో తనకున్న బంధము, అన్ని బాంధవ్యాలయందు తన ఆలోచన పోకడలు అన్నిటినీ గమనించాలి. ఈ గమనం ఉదాసీనమైన ఎరుకతో, ఎంపుడు జోక్యం లేని ఎరుకతో, నిశితంగా అప్రమత్తతతో జరగాలి. అప్పుడే భిన్నత్వం నుండి ఏకత్వంలో అడుగిడటం జరుగుతుంది. అప్పుడే నేను నిర్మించుకున్న పరిమిత ప్రపంచానికి, ఆలోచనకు, మనస్సుకు, బుద్ధికి, అహంకారానికి ఆవల ఏముందో తెలియబడుతుంది.